ప్రేమ స్వరూపులారా. ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. ఈ సాయి నామం తీసుకుని బేరింగ్ ద నేమ్ ఆఫ్ సాయి నేమ్ సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. దే డూ బిజినెస్ ఇన్ ది నేమ్ ఆఫ్ సాయి. సాయి నామం చేత సర్వ విధములు కూడా నువ్వు మోసం చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి యు ఆర్ డిసీవింగ్ మెనీ పీపుల్. ఇది నాకు ఇష్టం లేదు. భగవాన్ డస్ నాట్ అప్రూవ్. ఇలాంటి వారు భక్తులే కాదు. దే ఆర్ నాట్ డివోటీస్ ఎట్ ఆల్. ఏ దేశాలకు వెళ్లి ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకుని వారు పొట్టను నింపుకుంటున్నారు. దే గో అబ్రాడ్ విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి డూ బిజినెస్. చాలా తప్పు. ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడా నేను లొంగను. భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై ఈవెన్ సింగిల్ పై. అలాంటి నేనును ఈ రకమైన వ్యాపారంలో ప్రవేశపెడతానా? భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్. ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నల. డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. Therefore, devotion has become a matter of business today. ఈ వ్యాపారం నువ్వు చేసుకో. యూ డూ యువర్ ఓన్ బిజినెస్. కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. బట్ డోంట్ డూ బిజినెస్ మేకింగ్ యూజ్ ఆఫ్ సాయి నేమ్. నీ వ్యాపారం సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు. యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. బట్ ఎవ్రీ డే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డివోషన్. గ్రామ గ్రామంలో ఒకడును తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి? దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూర్, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సోవాన్. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు. వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్. మన హృదయాది పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోండి. వీ షుడ్ మెయింటైన్ అవర్ ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్. అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు. దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ అలైవ్. నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. Without that, you are almost dead. ఇలాంటి వానికి తజ్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. Better we perform the obituary rites. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. As we pray, we should have sacred feelings and thoughts. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? How to develop sacred ideas. ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే when once there is this mixture of worldly desire దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది. The divinity, the divine principle will be away far off from us. Prema swarupulara. Embodiments of love. Meerandaru ento bhakti siddhalato vastunnaru. You are all here with all your emotions. Antarmanman meeru gurtinchukovaleka amaakulaipoyipothunnaru. But you are not able to understand this and you become simply innocent and ignorant. Aneka pranthamulo lopala kuda nu chaala ilanti durapyasamato tamma yokka jeevithanni paadu chesukuntunnaru. In many places people they become bad and they're spoiling themselves because of bad practices. Vaadu daggara vastundangane meer dooram povali. You just run away from him with the approach of teja dujjana samsargam. Run away from the bad company. Bacha sadhu samagamam. Be in good company. Kuru punya mahoratram. Do good deeds day and night. Adiye manam cheyali. That's what we are supposed to do. Teja dujjana samsargam. Run away from bad company. Paamulaina daggara pettukochu gaani ee durmargulanu paam daggara pettukokoddu. You can even be in the company of a snake but not in the company of a bad man. Sloga cheppu. That's all. వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయ